ఓకే సార్. ఓకే సార్. టీవీ 9 వినుకొండలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఆ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని ఒక పథకం ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళ కార్యకర్తల్ని దాడులకు ప్రిపేర్ చేసి ఒక కుట్ర చేసుకుని ఒక పథకం ప్రకారం రాళ్లు రాడ్లతోటి ఇనప రాడ్లతోటి దాడులు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ప్రతిపక్ష నాయకుడు కర్ర తీసుకుని ఈరోజు ముందుండి గొడవలు ప్రోత్సహించడం అంటే ఇంతకంటే సిగ్గుచేట ఏముంది? అధికారం లేకుండా ఈ విధంగా ఉన్నారు. అధికారం వస్తే ఇక వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా దాడులు చేస్తారో ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు బలరాం మీద, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇనప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. అట్లాగే లడపాటి వెంకట్రావు గారి మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, దాడి చేసే ప్రయత్నం చేయడం, డిఎల్డీఏ చైర్మన్ మీద బొల్లా బ్రహ్మనాయుడు నేరుగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడం, దాడి చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం దీని మీద సీరియస్ గా చర్య తీసుకోవాలని చెప్పేసి, ఇలాంటి గొడవలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఒక పథకం ప్రకారం ఒక కుట్ర పని ముందే ప్రిపేర్ అయ్యి రాళ్లు ఎక్కడి నుండి వచ్చినాయండి, ఏంటి దాడులు చేయటం? ఎప్పుడన్నా మన వినుకొండకి సంస్కృతి ఉందా? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ రాగానే మొదలుపెట్టారు దాడులు. కార్యకర్తలు జోలిస్తే సహించే ప్రసక్తే లేదు. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తగిన మూల్యం చెల్లిస్తారు, ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. డిపార్ట్మెంట్ ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. రాడ్డు చోటి హత్య చేస్తారు, ఎంతమందిని హత్య చేస్తారు? మీరు విడిపోతున్నారు. మీరు దాడులు చేస్తా ఉంటే ఆడ చూస్తా ఊరుకోరు. ఈరోజు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి